मंडल केंद्रमैन रेंटु चिंतलो श्री गोविंद मांबा समेत मध्विराट पोतुलूरु वीर ब्रह्मेंद्र स्वामी 415वा जयंती महोत्सव कार्यक्रम घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा विश्व ब्राह्मण संघ नायकुलु मात्लाडुतू स्वामीवारी कार्तिक मास शुद्ध द्वादशी रोजुन परिपूर्णाचार्युलु धर्मपत्नी प्रकृतांब पुण्य दंपतुलकु जन्मिंचारनि कर्नाटक राष्ट्रं చిక్బల్లాపురం జిల్లా పాపగ్ని మఠమునందు వీర బోర్చార్జిలు వీర పాపమాంబ దంపతులు దగ్గర పెరిగి పెద్దవారయ్యారని తరువాత ఆంధ్రప్రదేశ్ కందిమల్లయ్యపల్లి గ్రామంలో నివసించారని వీర బ్రహ్మేంద్ర స్వామి ఏ కాలంలో జరగబోయేవి చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని హేతువాది సంఘ సంస్కర్త దైవ సంబోధు అని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కత్తరిపల్లి భిక్షాచారి వెంకటేశ్వరాచారి వెంకటాచారి చిన్నపాటి నరసింహాచారి లక్ష్మాచారి పాల్గొన్నారు। ముందుగా విశ్వబ్రాహ్మణ సంఘీయులకి స్వామివారి భక్తులకి వేర బ్రహ్మేంద్ర స్వామివారి జయంతి మహోత్సవ శుభాకాంక్షలు। స్వామివారు పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ అనే పుణ్య దంపతులకి 1608వ సంవత్సరం కార్తీక మాసం శుద్ధ ద్వాదశి రోజున జన్మించారు। మరి ఆయన కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ రాష్ట్రం పాపాగ్ని మఠములో వీర భోజయాచార్యులు వీర పాపమాంబ దగ్గర పెరిగి పెద్దవారయ్యారు। తదుపరి స్వామివారు కంది మల్లయ్యపల్లిలో ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా పిలుస్తున్నారు। కంది మల్లయ్యపల్లి గ్రామంలో నివాసం ఉన్నారు। స్వామివారు 1693 లో సజీవ సమాధి అయినారు। స్వామివారు రాబోయే కాలంలో జరగబోయేవి చెప్పినటువంటి కాల జ్ఞాని హేతువాది సంఘ సంస్కర్త జనులకి సన్మార్గం చూపించినటువంటి దైవాంశ సంభూతుడు 1715 కలశాలతో అంగరంగ వైభవంగా జరుపుతా ఉన్నారు। ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం కావాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాము। మరి ప్రతి ఒక్క స్వామివారి భక్తుడు మరి ప్రతి ఒక్క హిందూ సంవత్సరానికి ఒక మారైన వీర బ్రహ్మేంద్ర స్వామివారు మఠమునందు సజీవ సమాధి జ్యోతి రూపంలో భక్తులందరికీ దర్శనం ఇస్తా ఉన్నారు। ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒక మారైన దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది ఆశీస్సులు అందరిపైన నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై। వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై। వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి జై। మాతా గోవింద మామకి జై। సాధు సిద్ధయ్యకు జై। జై వీరేంద్ర స్వామి వారికి జై।